గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? వెల్, ఈ బ్లాగ్ ఏంటంటే, తమ్నేల్ చూసే ఉంటారు కదా, బెంగళూరులో మా ఏరియాలో ఊరు హబ్బా అని ఒక పండగ జరగబోతుందన్నమాట. ఊరు హబ్బా అంటే ఊరు పండగ అని. కన్నడలో పండగని హబ్బా అంటారు, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చేస్తారంట ఇలా. కానీ నేను ఆ ఏరియాలోనే 6 ఇయర్స్ నుంచి ఉన్నాను, కానీ నాకు ఎప్పుడూ తెలియదు అనమాట అక్కడ చేస్తారని. ఒక గుడి దగ్గర ఆ టెంపుల్ మీకు చాలాసార్లు చూపించింటాను నేను, నారాయణ స్వామి టెంపుల్. ఈ కొత్త అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. చూస్తున్నారా ఎంత బాగా జరుగుతుందో. మధ్యాహ్నం అరౌండ్ 12 o'clock అలా నేను వజ్ర వెళ్ళాము. రథం లాగుతున్నారు, చాలా పెద్ద పండగలాగా చేస్తారు. ఇప్పుడు మన అనంతపూర్ సైడ్ అయితే మన కదిరి ఉత్సవాలని, లేకపోతే బుక్కరాయ సముద్రం తేరు అని ఇలా ఎలా జరుగుతాయో అక్కడ అలా జరిగిందనమాట. నాకు అదే గుర్తొచ్చింది. ఇంకా నైట్ అయ్యేసరికి మొత్తం ఎన్ని గుళ్ళు ఉంటాయో ఆ ఏరియాలో అన్ని గుళ్ళ నుంచి ఒక్కొక్క పల్లకి వస్తుందన్నమాట. దగ్గర దగ్గర 25 పల్లకీలు వస్తాయి. అదంతా ఎలా ఉంటుందో ఈ బ్లాగ్ని ఎండ్ వరకు చూడండి, మీకు చూపిస్తాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చూడడం. బెంగళూరులో ఇలాంటివి చూడడం ఫస్ట్ టైం అనమాట. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను రండి. లక్ష్మీనారాయణ స్వామివి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, అవి రథంలో పెట్టి అందరూ రథంని లాగుకుంటూ ఒక చోటికి వచ్చి అక్కడ పెడతారనమాట. ఇంకా నైట్ అయ్యేసరికి చుట్టూ పల్లకిలన్నీ వచ్చి చేరుతాయి. చూస్తున్నారా ఎంత అంగరంగ వైభవంగా రథంని లాక్కొని వచ్చారు. మీకు కనిపిస్తోందా ఎంత కలర్ఫుల్గా? దీన్ని అయితే ఒక తేరు అంటారు, ఉరుసు అంటారు, పరస అంటారు, చాలా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా ఇలాంటి ఒక గ్రాండ్ ఈవెంట్ని. ఒక రథం ముందర పెద్ద ఎద్దుల్ని ఇలా తీసుకొని వచ్చారు. ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి అసలు. అండ్ ఇంకా ఈవినింగ్ పల్లకీల కోసం ఇంకా డెకరేషన్ అంతా స్టార్ట్ చేశారు. అసలు ఈ డెకరేషన్ చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది అనుకోండి, అలా అంత బాగా చేశారు అసలు. ఇంకా ఈ సీజన్ అంటే మనకి గుండు మల్లెలు ఎక్కువ ఉంటాయి కదా, చిన్న చిన్న గుండు మల్లెలతో ఎంత బాగా ఇలా కుట్టి వాటితో డెకోర్ చేశారు. ఇంకా నేను వజ్ర ఆ గుడి దగ్గరికి ఆ రోజు మొత్తంలో ఒక 3 times వెళ్ళాము. అంటే నైట్ మెయిన్గా పల్లకీలు చూడడానికి, మార్నింగ్ ఒకసారి రథం లాగుతుంటే వెళ్ళాము. ఇంకా మధ్యలో ఒకసారి 6:30 అలా వజ్రకి ఏదో కావాలంటే బయటికి వెళ్ళి అప్పుడు ఆ ఏరియాలోకి వెళ్ళి మళ్ళీ చూసి వచ్చాము. అంతమంది జనాలు, ఆ హడావిడి, ఇంకా పండగ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా మొత్తం అందరూ ఇలా మంచిగా రెడీ అయ్యి, లైక్ కన్నడ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు బాగా రెడీ అయ్యి ఇంటి ముందర టెంకాయ, లైక్ అన్నీ పూజకు కావాల్సినవన్నీ తీసుకొని ఇలా రథం వచ్చేటప్పుడు టెంకాయ కొట్టిపిచ్చి అలా వాటర్ అంతా వేసి అలా చాలా చాలా గ్రాండ్గా చేస్తారన్నమాట. ఇది కొన్ని లాక్స్ ఖర్చు అవుతుందంట ఈ ఈవెంట్ చేయడానికి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, అన్ని ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాను కానీ నేను ఎప్పుడు చూడలేదు ఇది. మీకు కూడా చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందరు దేవుళ్ళని ఒకేసారి చూసినట్టు అనిపిస్తుందని మీతో ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇంకా నైట్ మేము అలా వెళ్ళాము లేదో, మార్నింగ్ ఇవన్నీ లేవండి. ఇంకా నైట్ వెళ్ళగానే మొత్తం ఇంకా అన్ని స్టాల్స్ వచ్చేసాయి, ఫుడ్కి సంబంధించి, టాయ్స్, ఇంకా లేడీస్కి సంబంధించినవి, రబ్బర్ బ్యాండ్స్ అంట, క్లిప్స్ అంట, రింగ్స్, చైన్స్, అలాంటి స్టాల్స్ ఎన్ని ఎన్ని వచ్చాయో ఇంకా నేను చెప్పలేను. ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటాయి అన్ని స్టాల్స్ వచ్చాయి.
ఇంకా సడన్గా ఒక ప్లేస్ చూసానన్నమాట. అది చూడగానే మా పల్లెటూరులో ఉంటాయి కదా అవి గుర్తొచ్చేసాయి నాకు. అక్కడ ఎప్పుడు ఉర్సు జరిగినా తేరు జరిగినా ఇలా స్వీట్స్ బూందీలు మిక్చర్లు అవన్నీ పెట్టి అమ్ముతుంటారు, అవి కూడా ఇక్కడ పెట్టారనమాట. ఇంకా 10:30 కండి పల్లకీలు అన్నీ రావడం స్టార్ట్ అవుతాయి. ఏ గుడి ముందర ఆ పల్లకీని రెడీ చేసుకొని వస్తారు. సపోజ్ మా ఏరియాలో సాయిబాబా గుడి ఉందనుకోండి, సాయిబాబా గుడి ముందర పల్లకీని రెడీ చేసుకొని అందులో బాబా ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా దాన్ని పెట్టి తీసుకొని వస్తారనమాట ఈ గుడి దగ్గరికి. పల్లకీలు అన్నిటినీ పెట్టడానికి ఒక ప్లేస్ అయితే ఉండాలి కదా. మనకి నారాయణ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఫుల్ చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది, అక్కడ పెడతారనమాట. అదే ఈ ప్లేస్. ఇంకా ఆ ప్లేస్ని చూసారా ఎంత అద్భుతంగా డెకరేట్ చేశారో, అన్ని లైటింగ్స్ పెద్ద పెద్ద లైట్స్తో ఇలా వినాయకుడిని కానీ శివుడిని పార్వతీదేవిని అంతా ఇలా పెట్టారనమాట లైట్స్తో చేసి. ఇంకా మా వజ్ర చూస్తున్నారా, మేము ఊరికే అలా తనకి ఏదో కావాలంటే నేను బయటికి పిలుచుకొచ్చాను, అప్పుడు అక్కడ చూసి ఇలా ముక్కుంటున్నాడు. ఇక్కడ చూసారా నేను జస్ట్ హాయ్ చెప్పమన్నాను అంతే, ఇంకా మొత్తం నా హిస్టరీ అంతా చెప్తున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మా అమ్మ చాలా వీడియోస్ చేస్తుంది అది ఇది అని అన్ని ఏదైతే చెప్తున్నారు, మీకు సరిగా అర్థమైనట్టు లేదు. అక్కడ నైట్ అరౌండ్ 10:30 అలా అయిందనమాట టైము. ఇంకా మేము డిన్నర్ చేసేసి ఈ ఈవెంట్కి మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఇన్వైట్ చేశారు అని చెప్పాను కదా, సో వాళ్ళతో కలిసి మేము అక్కడికి వెళ్తున్నామన్నమాట. 10:30 అలా అయింది. చూసారా అన్ని గుళ్ళ ముందర ఇలా డెకరేషన్ స్టార్ట్ చేసేసారు. అక్కడ కాంతార థీమ్లో ఏదో ఒక పల్లకి రెడీ అవుతుందన్నమాట. ఇంకా సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే ఫుల్ క్రాకర్స్ పేలుస్తున్నారు. ఆ రోజు నైట్ నేను వెళ్ళకపోయింటే ఖచ్చితంగా ఇదంతా మిస్ అయి ఉండేదాన్ని. ఇంకా వాళ్ళందరూ తోడున్నారు కాబట్టి వాళ్ళతో కలిసి వెళ్తున్నాను. చూస్తున్నారా అసలు 10:30 లాగా ఉందా టైము, ఎంతో మంది జనాలు ఉన్నారు కదా. ఇంకా చెట్లకి ఆ లైటింగ్స్ అవన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు, ఇంత బాగా చేస్తారా అని. ఇలాంటి ప్లేసెస్కి మనం అలాంటి టైంలో వెళ్తున్నామంటే రెండు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి, మనం వేసుకున్న జ్యువెలరీని అలాగే మనతో పాటు తీసుకెళ్తున్న మన పిల్లల్ని, ఈ రెండింటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అక్కడికి వెళ్ళగానే ఆల్మోస్ట్ ఒక 10-12 పల్లకీలు అయితే వచ్చేసాయండి, ఒక్కొక్క గుడి నుండి ఒక్కొక్క పల్లకి. చూస్తున్నారా ఎంత మంది జనాలు, ఎంత కలర్ఫుల్గా. అసలు తిరుమలలో బ్రహ్మోత్సవాలు మనకి ఎంత గ్రాండ్గా అనిపిస్తాయి, ఇంతే మంది జనాలు ఇంతే కలర్ఫుల్గా ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ వచ్చిందనమాట నాకు సడన్గా. ఒక్కొక్క పల్లకీని డెకరేట్ చేసిన విధానం చూసారా ఎంత బాగా అనిపించిందో నాకు, అసలు రెండు కళ్ళు సరిపోలేదు. ఒకరిని మించి ఒకరు నీట్గా చేశారు, ఒక్కొక్కరు ఒక థీమ్లో చేశారనమాట. ఒకరు హంసవాహనము, ఇంకొకరు ఏనుగు తామరపువ్వు, అలా రకరకాల థీమ్స్తో పల్లకీలు అయితే రెడీ చేసి అన్నీ ఇలా పక్కన పక్కన పెట్టారు. నియర్లీ ఒక 20-25 ఈజీగా ఉంటాయండి. నైట్ మిడ్ నైట్ లైక్ 3-4 అలా ఎర్లీ మార్నింగ్ 6 వరకు పల్లకీలు అక్కడే ఉంటాయి. 6:00కి వెళ్ళి చూసామంటే ఇంకా మొత్తం అన్ని పల్లకీని చూడొచ్చు. మేమైతే 12కి అలా ఇంకా ఇంటికి వచ్చేసాము, అప్పటికి ఒక 15-16 అలా వచ్చేసి ఉంటాయి. ఇంకా మా అపార్ట్మెంట్లో అక్క వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళైతే ఒక 5 కొబ్బరికాయలు అలా తీసుకొని వచ్చి పూలు ఆకులు అగరబత్తిలు అవన్నీ ఒక్కొక్క దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క కొబ్బరికాయ కొడతారనమాట. అలా మనం ఎన్ని దేవుళ్ళ దగ్గరైనా కొట్టిపించుకోవచ్చు. ఇక్కడైతే అక్క వాళ్ళు 5 అలా ఇచ్చారు. నాకు తెలిసింటే నేను కూడా తెచ్చేదాన్ని, అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు. వజ్రాన్ని ఇంట్లోనే వదిలేసి వెళ్దాం అనుకున్నాను, ఎందుకంటే లేట్ నైట్ అయిపోయింది కదా ఇంకా తను పడుకొని అని. కానీ నేను రెడీ అవ్వగానే నాతో వచ్చేసాడు. ఇంకా తనని ఆ గుంపులో ఎక్కడ తప్పిపోతాడో అని చెయ్యి పట్టుకొనే ఉన్నాను. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో కలిసి ఉన్నాడు. చాలాసేపు ఉన్నాం కదా ఇంకా కలిసిపోయి నన్ను ఎత్తుకో అమ్మా అని అన్నాడు. కొన్ని చోట్ల ఎత్తుకొనే ఉన్నాను వజ్రని. ఈ ఊరు హబ్బా మొత్తం మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. నిజంగా ఇదొక పెద్ద అదృష్టం లాగా ఫీల్ అవుతున్నాను నేను, ఎందుకంటే మండే శివుడి గుడికి, థర్స్డే సాయిబాబా గుడికి,
ఫ్రైడే వచ్చిందంటే అమ్మవారి గుడికి, సాటర్డే వచ్చిందంటే వెంకటేశ్వర స్వామి గుడికి, ఆంజనేయ స్వామి గుడికి అలా వెళ్తూ ఉంటాం కదా. అప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుళ్ళని చూస్తూ ఉంటాం, కానీ అందరి దేవుళ్ళని ఒకే చోట ఇలా చూడడం అనేది నిజంగా నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్ లాగే అనిపించింది. అసలు ఎంత బాగా డెకరేట్ చేసి ఎంత నీట్గా కూర్చోబెట్టి ఇలా పూజలు అన్నీ చేశారో చాలా చాలా బాగా అనిపించింది. మన ఆంధ్రాలో నాకు తెలిసి ఇలాంటిది ఎక్కడ లేదనుకుంటా. ఇలా కర్ణాటక వాళ్ళే చేశారు, ఎక్కడైనా ఉందేమో నాకు తెలీదు, నేనైతే ఎప్పుడు చూడలేదు, కర్ణాటకలోనే ఇది చూశాను. ఇక వజ్రం చూసారా నా మీద ఎక్కి ఎలా కూర్చున్నాడు. అసలు నేను అలా వజ్రాన్ని ఎత్తుకోవడం ఫస్ట్ టైము. తనకు మొత్తం కనిపించాలంట, కింద నిలబడుకొని ఉన్నాడు కదా, అప్పుడు అసలు ఆ పల్లకీలు కనిపించట్లేదు వజ్రాకి, ఎందుకంటే జనాలందరూ అడ్డం ఉన్నారు కాబట్టి. ఇంకా పైకి ఎక్కి అన్నీ చూస్తూ ఉన్నాడు, తనకు కూడా కొత్తనే కదా. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇలా టెంకాయలు అన్నీ తీసుకొని 5 మంది దేవుళ్ళ దగ్గర ఇలా కొట్టించారు. ఈ వీడియో లాస్ట్లో చూడండి మొత్తం ఎన్ని పల్లకీలు ఉన్నాయో, ఆల్మోస్ట్ అన్ని పల్లకీల ఫొటోస్ అన్నీ మీతో షేర్ చేస్తాను. అక్కడ హంస వాహనము అలా రకరకాల వాహనాలు ఉన్నాయి కదా, మా ఇంటి దగ్గర అయితే కాంతార వాహనంతో అమ్మవారి విగ్రహం తీసుకొని వస్తారనమాట. అదైతే మైండ్ బ్లోయింగ్ అల్టిమేట్ అనిపించింది నాకు, ఎంత బాగా అనిపించిందో అసలు చూడ్డానికి చాలా బాగా అనిపించింది. కాంతార వాహనంలో ఉన్న అమ్మవారు నాగమ్మ అమ్మవారు అంట. నియర్లీ 25 పల్లకీలు అంటే ఇంకెంతమంది దేవుళ్ళు ఉంటారో మీరే ఊహించుకోండి. మీకు ఇక్కడ జస్ట్ అలా మొత్తం ఎన్ని పల్లకీలు ఉన్నాయో, మేము వెళ్ళినప్పటికీ ఎన్ని వచ్చాయో అలా చూపిస్తాను చూడండి. నేను ఒక పక్కన చూసుకుంటూ వ్లాగింగ్ చేస్తున్నాను కదా, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నింది నాకు. అక్కడ చూడాలా లేకపోతే షూట్ చేయాలా నాకు అర్థమే కాలేదు అసలు. నేనైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఆ టైంని. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా చుట్టూ ఇలా పెట్టారనమాట వాహనాలన్నీ. అంతమంది జనాల్లో నాకు ప్రతి పల్లకి దగ్గరికి వెళ్ళి షూట్ చేయడం చాలా కష్టం అనిపించింది, కొన్ని మాత్రం చాలా దగ్గరికి వెళ్ళి చూపించాను మీకు కూడా. ఇంత కష్టపడి అంతమంది జనాల్లో ఈ వ్లాగ్ని షూట్ చేసి మీ అందరికీ, బహుశా మీరెవ్వరూ ఇలాంటివి ముందు చూసుంటారో చూడలేదో నాకైతే తెలీదు, చాలామంది వరకు చూసే ఉండరు అనుకుంటున్నాను. మీకోసం ఈ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి చోట్ల మనకి ఇలా టాయ్స్ కనిపిస్తూనే ఉంటాయి కదా, మా వజ్ర పొద్దున్నీ ఇది 2వ టాయ్ అనమాట. అక్కడ అపార్ట్మెంట్లో పిల్లలు వచ్చారు కదా వజ్ర ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళతో కలిసి ఇలా రకరకాల టాయ్స్ అన్నీ కొనిపించుకున్నాడండి నాతో. ఇలాంటి చోట టాయ్స్తో పాటు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ స్టాల్స్ ఎన్నో పెడుతూ ఉంటారు కదా, అది ఏ టైం అయినా పర్లేదు. అలా కనిపించాయి అంటే మనకి ఇష్టమైనవి తినాలనిపిస్తుంది, కానీ ఇంకా డిన్నర్ చేసేసాము కాబట్టి నేనైతే ఏం తినలేదు అక్కడ. ఇంక అక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము. ఇలా జరిగిందండి ఆ రోజు మొత్తం ఊరు హబ్బా అంతా. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తున్నారా ఏ పల్లకి వచ్చినా గ్రాండ్ ఎంట్రీ ఉంది అక్కడ. ఇక్కడైతే సాయిబాబా పల్లకి వచ్చింది, ఫుల్ క్రాకర్స్తో భలే చేశారు. ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయే టైంకి కాంతార పల్లకి వచ్చింది అనమాట, అందులోనే నాగమ్మ దేవత పల్లకి వచ్చింది. అసలు ఆ వాహనం ఎంట్రీ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకు, చూడండి చూపిస్తాను. చూసారా ఒక క్రేన్తో ఎంత బాగా తిప్పారో. ఇక్కడైతే మొత్తం అన్ని పల్లకీల ఫోటోస్ యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చూసేయండి.
హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు. నా కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ వాచింగ్.